రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 పరిధిలో ఆధ్వర్యంలో స్థానిక రత్నంపేట స్లమ్ ఏరియాలో ప్రత్యేక సేవా శిబిరం 5వ రోజులో భాగంగా పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడం మీద ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ, మనం నివసిస్తున్న భూమి గ్లోబల్ వార్మింగ్ కి ఇప్పుడు ఎంతగానో గురవుతుందని, అందువలన ప్రపంచ ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణ చేస్తేనే ఈ గ్లోబల్ వార్మింగ్ తగ్గుతుందని, చిన్నతనం నుండి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కలిగేలా పాఠ్యాంశాలు కూడా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో తప్పనిసరిగా పెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ పర్యావరణ పరిరక్షణ మొక్కలు నాటడంపై ప్లకార్డులు పట్టుకుని ప్రజలకు అవగాహన కలిగించారు. తర్వాత మున్సిపల్ కాలనీ ఏరియాలో టీకే విశ్వేశ్వరరెడ్డి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మొక్కలు నాటారు. తీసి వెళ్ళిపోండి. అదే బాల్ లాగా నాడుతున్నట్టు అన్న రికార్డింగ్ అయిపోతుంది వాయిస్ అంతా. ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి అమ్మా, స్టార్ట్ చేయండి సార్. ఆర్కే గారు, ఆర్కే ఫోన్ మాట్లాడుతున్నారు. సార్ ఒక్కసారి అమ్మకొద్దే అనుకున్నా, మీరు పెట్టండి సార్, అలా పట్టుకోండి సార్ ఒకసారి. ఇలా చూడండి, ఇలాగే అమ్మ చెట్టు కింద వేస్తుంది. ఆ చెట్టు కింద నష్టం ఏంటి తెలుసా? ఈరోజు ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వారి యొక్క ఆదేశాల ప్రకారం రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ యొక్క ఆధ్వర్యంలో ఈ రత్నంపేట మున్సిపల్ కాలనీ ఏరియాలో 7 రోజుల పాటు ఈ ఎన్ఎస్ఎస్ స్పెషల్ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంపులో భాగంగా గత 4 రోజుల నుంచి కూడా మరి రకరకాలైనటువంటి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ఇక్కడ క్యాంపెయిన్ చేయటం, డెంటల్ క్యాంప్ రన్ చేయటం, అలాగే ప్రజలందరికీ కూడా శుభ్రం మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు చేశారు. ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం, ఇది కూడా ప్రభుత్వమైనటువంటి కార్యక్రమం. మానవ జీవితానికి మనుగడనిచ్చేటువంటిది మొక్కలు. మొక్కలు లేకపోతే అసలు మానవుడే ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఇక్కడ ఈ మున్సిపల్ కాలనీ ఏదైతే స్పోర్ట్స్ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్ చుట్టూ కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎలా ఈ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా మరి గ్రౌండ్ చుట్టూ ఎక్కడైతే మొక్కలు పాడైపోయి ఎక్కడైతే మొక్కలు లేవో అన్ని చోట్ల కూడా మొక్కలు నాటి మరి మొక్కల యొక్క ఆవశ్యకతను అంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యొక్క పిఓలు ఇద్దరు, వెంకట్కి మరి మేడంకి, అలాగే ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.